హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సచ్ కిడ్స్ జోన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ముందుగా మీరు నన్ను సపోర్ట్ చేసిన విధానానికి థ్యాంక్స్ అలాట్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్. ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మన పిల్లల్లో ఎలా పెరగాలి అన్నదాన్ని ఈరోజు యాక్టివిటీస్ ద్వారా మీకు చూపిస్తాను. సో ముందుగా మా పెద్దబాబు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సో చిన్ను, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Hi friends, good morning. My name is Satvik. Today I tell about different activities in from to improve concentration level. Activity 1. Start. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ బౌల్లో నేను డిఫరెంట్ పల్సెస్ వేశాను. డిఫరెంట్ పల్సెస్ యాజ్ వీ గెట్ ఇట్ ఫ్రమ్ ద కిచెన్ అన్నమాట. నేను ఇందులో ఏమేమి వేసానంటే బాదాం, కిస్మిస్, సో ఫ్రయమ్స్, పీనట్స్ అండ్ థర్మకోల్ బౌల్స్ వేశానండి. ఇవన్నీ మింగిల్ చేసి ఇచ్చేసాను మా బాబుకి. మీరు గమనించినట్లయితే బాబు ఒక్కొక్క ఐటెం కలెక్ట్ చేసి అక్కడ పెడుతున్నారు, చూస్తున్నారు కదా. సో అలా కలెక్ట్ చేయడం ఏంటంటే ఒక్క ఐటెం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు. సో అన్ని డిఫరెంట్ పల్సెస్ ఇచ్చినప్పుడు ఒకదాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ టు ఇంప్రూవ్ ద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బాదాం పెట్టాడు, ఇక్కడ కిస్మిస్ పెట్టాడు, ఇక్కడ ఫ్రేమ్స్ పెట్టాడు అండ్ ఇక్కడ వేరే పల్స్ ఇచ్చాను అండ్ ఇక్కడ థర్మకోల్ బాల్స్. ఈ విధంగా పిల్లలకి మీరు ఇంట్లో బోర్గా వాళ్ళు బోర్గా ఫీల్ అయినప్పుడు ఈ డిఫరెంట్ పల్సెస్ని మీరు కలెక్ట్ చేసి ఇచ్చినట్లయితే సో వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఆఫ్టర్నూన్ టైంలో వెనెవర్ దే ఫెల్ట్ బోర్ అన్నప్పుడు వాళ్ళకి ఇలా చేసి ఇచ్చేసేయండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఆటనే కాదు వాళ్ళకున్న కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద యాక్టివిటీ 1 అండి. చిన్న, షాల్ వి డూ ద సెకండ్ యాక్టివిటీ? ఓకే, ద సెకండ్ యాక్టివిటీ ఈస్ నేను ఒక బౌల్లో వాటర్ వేసి అందులో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాల్స్ ఇచ్చాను. సో బాల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ బాల్స్ ఒక్కొక్కటిగా తీసి ఇందులో ఇంకో బౌల్లో వేయడం జరుగుతుంది. చిను స్టార్ట్. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక డ్రాప్ కూడా పడకుండా వేయడం దాని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అంటాము. ఓకేనా, చూడండి వాడు ఏమాత్రము వాటర్ కింద పడకుండా కాన్సన్ట్రేషన్తో ఆ బాల్ ఏ విధంగా తీస్తున్నాడో ఎలా వేస్తున్నాడో అన్నదాన్ని కాన్సన్ట్రేషన్. సో దిస్ ఇస్ ద సెకండ్ యాక్టివిటీ అండి. నౌ వీఆర్ మూవింగ్ ఫర్ ద థర్డ్ యాక్టివిటీ. ఈ థర్డ్ యాక్టివిటీలో వచ్చేసి నేను ఒక థ్రెడ్ ఇచ్చాను, టూ టైప్స్ ఆఫ్ ఫ్రయమ్స్ ఇచ్చాను. ఏంటంటే ఈ ఫ్రయమ్స్ ఇలా ఉన్నాయి. ఫ్రయమ్సే కాదండి, మీరు పర్ల్స్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అవి అందుబాటులో లేవు. పర్ల్స్ ఉంటాయి కదా, కొంచెము థిక్నెస్ హోల్తో ఉన్న ఏవైనా పర్వాలేదు. అవి ఇచ్చేసి ఇలాంటిది ఒకటి థిక్గా ఉన్న థ్రెడ్ కూడా ఇచ్చేసి సో ఈ విధంగా ఇలా పెట్టి ఇవ్వడం వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో నేను టూ టైప్స్ ఇచ్చాను కాబట్టి దట్ ఒకటి దట్ వన్ ఆఫ్టర్ ద సెకండ్ వెరైటీ అనమాట. నౌ మై సన్ విల్ డూ, ప్లీజ్ వాచ్ ఇట్, క్యారీ ఆన్. ఐ పుట్ దట్ వన్ దిస్ వన్. సో ఇలా అండి, మీరు ఇంట్లో కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ని క్రియేటివ్ చేస్తూ మీ పిల్లల్ని ఎంజాయ్మెంట్ వాళ్ళు ఆ యొక్క యాక్టివిటీస్లో ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్ అవ్వటకు. సో ఈ విధంగా మనం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ వాళ్ళలో క్రియేటివిటీ కూడా పెరుగుతుందండి ఈ విధంగా చేయడం వల్ల. సో మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల్ని ఈ విధంగా చేపించండి. సో దిస్ ఈస్ ద యాక్టివిటీస్ వాట్ ఐ విల్ డూ అట్ ద బోరింగ్ టైం అనమాట. పిల్లలు మా పిల్లలు ఇంట్లో బోర్గా ఫీల్ అయినప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చేస్తాను, వాళ్ళు ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో నేను ఇప్పుడు మీ దగ్గరికి ఇవి ఫ్రెష్గా తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే కాదండి. ఎప్పుడైతే మనకి లాక్డౌన్ మొదలైందో అప్పటి నుంచి పిల్లలు ఈ ఐటమ్స్తో ఆడుతూనే ఉంటారు. సో ఈ విధంగా ఆడడం వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతుంది. దిస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ వీడియో అబౌట్ ద కాన్సన్ట్రేషన్ లెవెల్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే మన ఈ ఛానల్లో వ్యూస్ చాలా పెరుగుతున్నారు, సబ్స్క్రైబర్స్ ఏమాత్రం పెరగట్లేదు. సో మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరము. మీ యొక్క ఒపీనియన్ నన్ను పర్సనల్గా షేర్ చేసుకుంటున్నారు, పర్సనల్గా కాదండి. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆ యొక్క కమెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో మీ అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్ యూ.